వీడు పట్టణంలోని జ్యువెలరీ షాపులో 40 గ్రాముల బంగారం అపహరించిన గజదొంగను అరెస్టు చేసిన పోలీసులు. ముద్దాయి ఆకువీడు మండలం ఐబీమవరంకు చెందిన గొర్రెల సత్యనారాయణగా తెలిపిన పోలీసులు. ముద్దాయిపై గతంలో 3 జిల్లాల్లో 18 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపిన పట్టణ ఎస్ఐ రామకృష్ణ. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు మరియు పట్టణ పోలీసులు ఈ టాస్క్ నిర్వహించారన్నారు. चोरी सत्तु विलव 190,000 रूपये उंटुंदनी तेलिपिन पट्टण एसआई कृष्णा जिल्ला नुजिवीडु टाउन पोलीस स्टेशन परिधिलो ई नेल 7వ తేదీన కదగండిపాం సెంట్రల్ ఉన్నటువంటి శ్రీనివాస జ్యువెలరీ షాప్ యజమాని అయినటువంటి మల్లూరు ప్రసాద్ అనే వ్యక్తి తన కిరాణా తన యొక్క జ్యువెలరీ షాప్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అటెన్షన్ డైవర్షన్ రూపంలో సుమారు 40 గ్రాములు వేటినటువంటి नलपोस पुलिस ने दुंगल जरिए कंप्लेंट इवे टाउन पोली स्टेशन के रिजिस्टर इमीडियट उन्नताधिकारे कृष्ण जिला एसपी गारे श्री सिद्धार्थ कौशल ईपीएस गार उत्तर मेरे को मैं डीएसपी गार श्रीनिवासराव गार आदेश अनुसार न्यूजीवीड सर्कल इंस्पेक्टर सी गार मरी न्यूजीवीड सीसीएस टीम एस गार मैं सिबंदी सहाय तो इमीडियट मुद्दाई ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయి పేరు వచ్చేసి ఇతను ఆకువీడి మండలం ఐబీఎంవరం చెందినటువంటి గొర్రెల సత్యనారాయణ అలియాస్ సత్తి అని పిలుస్తారు. ఇతని మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను మీని అమ్మ వచ్చేసి ముఖ్యంగా గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో ఈ ఒక మన వెండి వస్తువులు కొనడానికి వస్తూ దాన్ని డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా గోల్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని దొంగిలించడానికి అలవాటు. గతంలో కూడా ఇతని పైన విజయవాడ సిటీ లిమిట్స్లోనే అదేవిధంగా మన వెస్ట్ గోదావరిలోని విజయవాడ సిటీ లిమిట్స్లోని ఈస్ట్ గోదావరిలో కూడా సుమారు 18 పోలీస్ స్టేషన్లో గతంలో కేసులున్నాయి ఇతని పైన. ఆ కేసులన్నీ కూడా ఇతను శిక్ష అనుభవించున్నాడు. ఇతను అంటే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దీంట్లో విశేష కృషి చేసినటువంటి ముఖ్యంగా సీసీఎస్ సిబ్బందికి అందరికీ కూడా మా యొక్క ఉన్నతాధికారులు వారికి అభినందించడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.